తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి నదిలోకి తెలుగు గంగ జలాల ప్రవాహాన్ని అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణముఖి బ్యారేజ్ వద్ద ధర్నా నిర్వహించారు. స్వర్ణముఖిలో అక్రమంగా ఇసుక తరలించేందుకు అడ్డుగా ఉందనే ఉద్దేశంతో వేమగుంట పాలెం వద్ద తెలుగు గంగ జలాలు ప్రవాహాన్ని రాకుండా జేసీబీ సహాయంతో అడ్డుకట్టలు వేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ అక్రమాలు జరుగుతున్నాయని, రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతుల బతుకుల మీద కొడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో తాగేదానికి మంచినీరు కరువయ్యే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఇసుక అక్రమాలని ఆపకుంటే దశల వారీగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి తీపలపూడి రమణయ్య, ఎస్సీసీఎల్ కార్యదర్శి పట్రంగం వసంత్, శ్రీనివాసుల రెడ్డి, అరుణ్ కుమార్, చిరంజీవమ్మ, గౌష్ బాషా, రఘు, గోవిందయ్య, బాలచంద్రయ్య శెట్టి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల ప్రజలు మండలం చుట్టుపక్కల మండలాల అవసరాల కోసం ఇసుకెత్తితేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గత ప్రతిపక్ష నేతలు, ఇప్పుడు అధికార పార్టీ, భూగర్భ జలాలు అడగండిపోతాయి, ఈ ప్రాంతం సర్వనాశనం అయిపోతుందని కగ్గోల పెట్టి ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానాన్ని వెలకపోసినటువంటి నేతలు ఈరోజు, అంటే బాధాకరమైనటువంటి విషయం, మీ ముందరే 20 అడుగులు లోతులో ఇసుక తీసేస్తూ ఉంటే మరి మీరు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ ప్రాంతం మీద మీకు ప్రేమ ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళి ధర్నా చేయండి, మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకురండి. మీ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఈ ప్రాంతంలో ఇసుక తీస్తే ఉప్పు పొరలు, ఉప్పు నీళ్లు మా బ్యారేజ్కి చేరిపోయి ఉప్పు ప్రాంతంగా మారిపోతుందని వాళ్ళకి తెలియజేసి ఈ ప్రాంతంలో ఇసుకెత్తకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్న మీరు ఎందుకు మౌనం దాలుస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ స్పందించి వెంటనే బ్యారేజ్కి నీళ్లు వచ్చే చర్యలు చేపట్టకపోతే ఇరిగేషన్ శాఖ కూడా ఇసుక వాళ్ళతో కుమ్మక్కయ్యారని భావించాల్సినట్టు వస్తుంది. ప్రజలందరినీ అప్రమత్తం చేస్తాం. కింద ప్రాంతంలో తాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని అప్రమత్తం చేసి భారీ స్థాయిలో ధర్నాలు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజుల నుంచి స్వర్ణముఖికి తెలుగు గంగ వాటర్ వస్తుంది, కానీ మన బ్యారేజ్ దాకా రానియకుండా అది ఏంగుంటపాలెం దగ్గర అడ్డు కట్టేసి ఇసుక మాఫియా బండ్రేవికి, అంటే రొయ్యల కాలువ నుంచి బండ్రేవికి నీళ్లు పెట్టి సముద్రం పాలు చేస్తున్నారు. ఇంతకుముందు గతంలో ప్రెస్లో వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక రోజు ఆడపోయి రైతులు పోయి తగ్గొట్టారు. తగ్గొడితే మళ్ళా ఎటాచి తీసుకుపోయి అలివిగానే కట్టేసి పెట్టున్నారు. ఏంగుంట పాలన అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, గతంలో ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తున్నారు. ఈరోజు బ్యారేజీకి వాటర్ వస్తే దొరవారు సత్రం కాని, దొరవారు సత్రం మండలం కానీ, చిట్టమూరు మండలం కానీ, కోట, వాకాడు ఈ 4 మండలాలకి డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా కోట, వాకాడు మండలాల్లో రైతులకి, ఆయకట్టు రైతులకి తూపుల చెరువు కానీ, కల్లూరు చెరువు కానీ, కోడివాకు కానీ, ఉగ్గవరం, ముట్టింబాకు, తిరుమూరు, దుగరాజపట్నం, చేవలపాడు చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చు. ఈరోజు రైతులకి వ్యవసాయ సీజన్ వచ్చేసింది. అనవసరంగా తెలుగు గంగ వాటర్ వస్తుంటే సముద్రం పాలు చేస్తున్నారు, కానీ ఇసుక మాఫియాతో కుమ్మక్కైపోయి ఈరోజు బ్యారేజీకి ఇచ్చి రైతులను కాపాడే పరిస్థితుల్లో ఇక్కడుండే నాయకులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదు. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈరోజు మేము ధర్నా మీకు వచ్చి ఒక అర్జీ ఇస్తాము, మాకు రైతులకి నీళ్ళు వదలాలనే దానికి నిన్న ఇంటిమేషన్ ఇస్తేనే ఈరోజు ఎవరు అధికారులు రాకుండా వదిలేశారు. ఎందుకంటే ఇసుక మాఫియాతో కుమ్మక్కైనట్టుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా. అంటే వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకొని ఏడుస్తే ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా, రైతులు వచ్చినా సమాధానం చెప్పాలి కాబట్టి చెప్పలేని పరిస్థితిలో మొహం చాటేశారు. ఇప్పుడు రైతులు పచ్చి రొట్టి పంటలు వేసుకునేదానికి, అంటే జీలగ, పిల్లి బెసర, జనుము వేసుకునేదానికి వర్షాలు లేవు కాబట్టి చెరువులకు నీళ్లు వెళ్తే తడిపి కనీసం రైతు ఇప్పుడు పచ్చి రొట్టి పంట వేసుకుంటాడు. రేపు ఇంకొక నెల రోజుల్లో నార్లు పోసుకొని ముదురుగా పైర్లు పెట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది. రేపు ఎప్పుడో నవంబర్లో ఎలవలు వచ్చినప్పుడు మేము చెరువులు ఫుల్ చేసాము అనేది కాదు. ఇప్పుడు పైన వర్షాల గురించి